భారత్ లో కరోనా రోజు రోజుకి విజృంభించి ఉగ్ర రూపం దాల్చుతోంది. దేశంలో మొత్తం కేసులు 13,36,861కి చేరగా 31,358 మంది మృతి చెందారు. భారత్ లో యాక్టివ్ కేసులు 4,56,71గా ఉండగా 8,49,432 మంది డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో కరోనా రోజు రోజుకి విజృంభించి ఉగ్ర రూపం దాల్చుతోంది. దేశంలో మొత్తం కేసులు 13,36,861కి చేరగా 31,358 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులు 4,56,71గా ఉండగా 8,49,432 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మా ఇన్పుట్ టేటర్ శ్రీహరి నడి తెలుసుకుందాం. శ్రీహరి చెప్పండి, ఇప్పటికీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వరుసగా ఒక రోజుకి చొప్పున కేసులు ఏ విధంగా వస్తున్నాయి, అసలు మొత్తంగా కేసులు ఎంత తీవ్రత పెరిగే అవకాశం ఉంది, మొత్తంగా భారతదేశ పరిస్థితి కేసుల విధంగా ఏ విధంగా? గుడ్ మార్నింగ్ మౌనిక. చూస్తున్నాం కోవిడ్ విజృంభిస్తున్న పరిస్థితి కూడా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య చూస్తే మాత్రం గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే మనం ఓవరాల్ గా వరల్డ్ లో చూసినప్పుడు యుఎస్, తర్వాత బ్రెజిల్, ఇండియా, ఈ మూడు దేశాల్లో వస్తున్నటువంటి కేసులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి. అయితే వాటిని ధీటుగా ఎదుర్కొని ఎప్పటికప్పుడు కూడా రికవర్ అవుతున్నటువంటి పర్సంటేజ్ కూడా గణనీయంగా ఉంది. సో ఇప్పటి వరకు కూడా 13.30 లక్షల పైగా మంది ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ రాగా, ఇప్పటికే 8.5 లక్షల మంది కూడా కోలుకోవడం జరిగింది. సో ఇలా చూసినప్పుడు మెరుగుపడుతుంది, అంటే చాలా వరకు కూడా గతం కంటే పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు రికవరీ అవుతున్నటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో 62 నుంచి 65 మధ్యలో ఉంటుంది. ఇది ఒక శుభసూచకంగా చెప్పొచ్చు. కాబట్టి దేశంలో ప్రజెంట్ అయితే మాత్రం ఒక కమ్యూనిటీ వ్యాప్తి, తెలంగాణ సంబంధించిన అధికారులు కూడా హెచ్చరించారు. సో ఇదే పరిస్థితి చాలా చోట్ల కూడా ఉంది. సో ఈ కమ్యూనిటీ వ్యాప్తి జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. సో తద్వారా మాత్రమే కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం ప్రస్తుతం అయితే కమ్యూనిటీ వ్యాప్తి దశలో ఉన్నాం కాబట్టి ప్రధానంగా ఈ నెల నెక్స్ట్ మంత్ వరకు కూడా చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మౌనిక. శ్రీహరి, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్. భారత్ లో కరోనా రోజు రోజుకి విజృంభిస్తున్న పరిస్థితులు ఉన్నాయి, ఉగ్ర రూపం దాల్చుతుందనే చెప్పాలి. ఇక మొత్తంగా 13,36,861 కేసులు అయితే ఉన్నాయి. ఇందులో మృతి చెందిన వారి సంఖ్యను చూసుకున్నట్లయితే 31,358గా ఉంది. ఇక భారత్ లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,56,71గా ఉండగా ఇందులో కోలుకున్న వారి శాతం ఎక్కువగా కనిపిస్తోంది. 8,49,432 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు.